వైశాఖ పూర్ణమనే మహావైశాఖ లేదా బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి. జనులందరూ మహావిష్ణువుని ఆరాధిస్తారు. ఈ రోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక సాధనలు చేసిన విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వైశాఖ పూర్ణమి నాడు ఉపవాసం, సత్యనారాయణ వ్రతం, సంపత్ గౌరీ వ్రతం, దాన ధర్మాలు చేస్తారు. శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోతుంది. సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి, ఎన్ని విశేషాలు ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించడం, అదే రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడుగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయ్యిందని చరిత్ర చెబుతోంది. ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తోంది. బౌద్ధులకు బోధి వృక్ష పూజ ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పౌర్ణమి నాడు ఇది ఒక ఆచారంగా మొదలైంది. బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పౌర్ణమి నాడు బోధి వృక్ష పూజ సాగుతుంది. ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికి కూడా సాగుతోంది. రంగూన్, పెగు, మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా నియమనిష్టలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు, దీపాలు, జెండాలు పట్టుకొస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒకచోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఈ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళ్తుంది. దేవాలయంలోకి ప్రవేశించి 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే వటసావిత్రి మొదలైన వ్రతాలు ఈ బౌద్ధ పర్వం ఛాయనే అంటారు. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రజలు తెల్లని దుస్తులను ధరించి ఈ రోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. సరిగ్గా ఈరోజు బుద్ధుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈ రోజున బౌద్ధులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగురంగుల పల్లకీలో ఊరేగింపులు నిర్వహిస్తారు. బోధి చెట్టు మొదట్లో నీరు పోసి నైవేద్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం కూడా చేస్తారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బీహార్లోని బోధ్గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహాబోధి ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతూ ఉంటారు.